Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఫ్యామిలీ సాధించిన రికార్డ్ ఆ ఘట్టానికి 7 ఏళ్లు పూర్తి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అనూహ్యంగా దూసుకువచ్చిన వైఎస్ తనయ్య షర్మిల పాదయాత్ర చేసి ప్రజలను పలకరించిన విషయం గుర్తుందా? ఆ చారిత్రక ఘట్టానికి 7 ఏళ్లు ముగిశాయి. 2012 అక్టోబర్ 18 ఇడుపులపాయ నుంచి మరో ప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. ఆ సమయం నిజానికి వైఎస్ఆర్ సిపికి ఒక అగ్ని పరీక్ష. ఒకవైపు జగన్ కొన్ని అక్రమ కేసుల్లో జైలు పాలు కావడం, ఇక పార్టీని ఎవరు రక్షిస్తారనే చర్చ జోరుగా సాగుతుండడం, మరోపక్క వైఎస్ పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదికంట అంతమొందించాలని నిర్ణయించడం వంటి కుట్రలు సాగుతున్న సమయం. ఆ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని అని నినదిస్తూ ప్రతి గుండెను తట్టారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు 116 నియోజకవర్గాల గుండె 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4వ తేదీన ఇచ్చాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాట కోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్ఆర్సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్చాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరో ప్రజాప్రస్థానం పేరిట విజయస్తూపం ఏర్పాటు చేశారు. ఒక మహిళ 1000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్ షర్మిల అప్పుడు పాదయాత్ర ద్వారా నాటిన విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిల, వైఎస్ జగన్ అందరూ ఇచ్చాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్చాపురానికి విడదీయలేని అనుబంధం ఉందనడంలో సందేహం లేదు. ఇదే వైఎస్ జగన్ ఫ్యామిలీలో పెద్ద రికార్డుగా పేర్కొంటున్నారు పరిశీలకులు.